స్టార్ట్ చేద్దామండి. యా మాస్క్ పెట్టుకున్నారు, మాస్క్ పెట్టుకున్నారు మీరు. ఓ సారీ, అలవాటు అయిపోయింది. ఓహో సార్, మీరు మాస్క్ చాలా అలవాటు. పల్లవి, ఓ యా ఆల్మోస్ట్ మొహానికి అతుక్కున్నట్టు అయిపోయింది నా మేకప్ లాగా మాస్క్ కూడా. సో వెల్కమ్ శేఖర్ గారు, సాయి పల్లవి అండ్ నాగ చైతన్య అచైతు. ఇందులో కొంచెం ఒక కాన్ఫ్లిక్ట్, కొంచెం అక్కడ సీరియస్నెస్ తీసుకొని వస్తున్నట్టున్నారు కదా. జనరల్ మీరు అన్నట్టు లైట్ హార్టెడ్ రామ్ కామ్ అట్లా ఉంటుంది కదా, ఇందులో కొంచెం ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. అండ్ మ్యూజిక్ కూడా మ్యూజికల్లీ ఎమోషనల్ కంటెంట్ తో కూడిన లవ్ స్టోరీ. అంటే ఇప్పుడు మన ఇద్దరు ప్రేమించుకోవడానికి ఎన్నో అంత స్మూత్గా అయితే జరగవు, చాలా అడ్డంకులు అన్నీ ఏవో ఉంటాయి కదా బేసిక్గా. అలాంటి కొన్ని ఆ నేపథ్యంలో తీసిన సినిమా ఇది. మాకు కూడా ప్రేమించడానికి అంత స్మూత్గా జరగలేదు. షూట్ చేసే టైం పాపం ఫీల్ అయ్యాడా నాకు తెలియదు. అసలు జనరలీ ఐ డోంట్ నో వాట్ రోల్స్ హీ ప్లేస్, సో ఐల్ సీ. మీకు చెప్పలేదా ఎలాంటి రోల్? ఏంటి సర్ప్రైజ్ అయిపోతాను నేను చెప్పను. తను ఏం యాక్టింగ్ చేశాడో చెప్పడు, డైరెక్ట్ గా చూసుకుంటాం అన్నమాట ఆన్ స్క్రీన్. సో చైతు, ఇందులో ఫర్ ది ఫస్ట్ టైం కంప్లీట్ తెలంగాణ యాస కదా? Yes, complete. దీని గురించి వర్క్ షాప్స్ బాగా జరిగాయా? ఆయన అలాగే గట్టిగా చేస్తుంటారు కదా? జరిగాయి, బాగా జరిగాయి. బిఫోర్ షూటింగ్ వర్క్ షాప్స్, డ్యూరింగ్ డబ్బింగ్, ఎక్స్టెన్సివ్ అవర్స్ ఆఫ్ తెలంగాణ డబ్బింగ్. ఓకే, బాగా జరిగింది. కానీ యు వర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్ ఇన్ హైదరాబాద్? నో, చెన్నై. ఓ, 18 ఇయర్స్ చెన్నైలో ఉన్నా. వెన్ ఐ డిసైడెడ్ సరే సినిమాల్లో యాక్టింగ్ ట్రై చేద్దామని అప్పుడు హైదరాబాద్కి వచ్చాను. 18 or 19 ఇయర్స్ ఓల్డ్. అయినా ఆవిడని చూస్తే మనకు అనిపిస్తుంది అండి ఎక్కడ పుడితే ఏంటి, అసలు ఏ భాష అయితే ఆ భాషలో డబ్బింగ్ చెప్పేస్తుంది, అసలు ఇరగ తీసేస్తుంది ఆ స్లాంగ్, ఈ స్లాంగ్, అన్ని స్లాంగులు ఆవిడది. అవును, అలా మంచి డైరెక్టర్స్ నాకు వచ్చింది. ఐ గాట్ లక్కీ అంతే, వేరే ఏమేం చేయలేదు. యా, బట్ యు ఆర్ మోల్డెడ్ బై ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తే మీరు ఆ డైరెక్టర్ కి తగ్గట్టుగా క్యారెక్టర్ లో మీరు మోల్డ్ అయిపోతూ ఉన్నారు. థాంక్యూ. సో ఈ వర్క్ షాప్స్ అవన్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా బా ఏంటి ఇంత కష్టపెడుతున్నారు అసలు, ఇన్ని ఐ హావ్ టు ఎక్స్టెన్సివ్లీ లెర్న్ అనే చిరాకు ఎప్పుడైనా మీకు అనిపించింది? ఏ నిజం చెప్పాలి, ఓకే? శేఖర్ గారు మొహం చూసి ఎవరైనా చిరాకు అంటారా? ఎవరైనా చిరాకు అంటారా? ఆయన పక్కనున్నారని తెలుస్తుంది. కొంచెం టైం పట్టింది. ఫస్ట్ 1 week 10 days ఈ శేఖర్ గారు స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కి అడ్జస్ట్ అవ్వడానికి టుక్ మీ సమ్ టైం. బట్ ఒకసారి ఆ స్కూల్లో ఎంటర్ అయ్యాక ఇంకా బయటికి రావాలని ఆ ఫీలింగ్ ఉండదు. నిజంగా ఐ ఎంజాయ్డ్ ఇట్ దట్ మచ్. ఐ డోంట్ మైండ్ అట్ ఆల్. ఐ నెక్స్ట్ క్లాస్ లో కూడా అడ్మిషన్ ఇస్తే కంటిన్యూ అవుతా. హీరోయిన్ రిపీట్ చేస్తారు కానీ హీరోలని ఇంపాసిబుల్ కదా. అదే మొన్న కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం. సాయి పల్లవి ఇస్ ద ఓన్లీ లక్కీ గర్ల్. అంటే కమలిని ముఖర్జీ కరెక్ట్, ఆనంద్ గోదావరి కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. దెన్ ఇది నేను నెక్స్ట్ కొంచెం బీట్ చేస్తాను ఇంకొక ఫిల్మ్. శేఖర్ గారు, శేఖర్ గారు, శేఖర్ గారు, మీకే ఈ క్వశ్చన్, కాంట్రోవర్షియల్ క్వశ్చన్ రౌండ్ కి స్వాగతం. ఎందుకు మీరు హీరోయిన్స్ ని రిపీట్ చేస్తారు, హీరోలను ఎందుకు రిపీట్ చేయరు? ఇది నిజంగానే కాంట్రోవర్షియల్. నాకేం, నాకు అలా జరుగుతుంది కొన్ని 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 అయితాయి అంతే. సో మాకు ఈ రోజు తెలియాలి, చైతు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా సినిమాలో కనిపిస్తారా? చూస్తారు చూస్తారు. yes yes చూస్తారంట మీ సినిమా? చూస్తారు, ఆయన సినిమా చూడరా? చూస్తారు, సినిమా చూస్తారు. శేఖర్ గారి సినిమా మీరు చూస్తారు, చైతు తో రిపీట్ చేయడం. ఆ ఓకే, అయితే అప్పుడు నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను, అప్పుడు అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్. yes ఓకే. అండ్ పల్లవి, కమింగ్ టు యు, యువర్ ఏంటి 100 million బేబీ అన్నమాట. సో మీరు ఏ సాంగ్స్, మీవి ఐ థింక్ 4 songs ఆర్ దేర్, ప్రేమంలో సాంగ్, తర్వాత వచ్చిండే సాంగ్, ఫిదాలో సాంగ్, దెన్ ఈ సాంగ్ అండ్ రౌడీ బేబీ, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టచ్డ్ ది 100 million మార్క్. అండ్ ఎస్పెషలీ ఈ లవ్ స్టోరీలో ఈ సాంగ్ అయితే ద ఫాస్టెస్ట్ విత్ ద లిరికల్ వీడియో, అండ్ కొంచెం ఒక 30 or 40 seconds ఆఫ్ వీడియోతో వచ్చేసి 100 million టచ్ చేసినటువంటి సాంగ్. సో కంగ్రాట్స్ అండి మీ అందరికి, ఫాస్టెస్ట్ 100 million, సూపర్బ్. అండ్ అది కూడా మన తెలుగు నేటివిటీలో ఉండేటువంటి సాంగ్, ఆ రా అండ్ రస్టిక్ టచ్ ఉండేటువంటి సాంగ్, సుధాల అశోక్ తేజ గారు బ్యూటిఫుల్ గా రాసిన సాంగ్, ఇట్ ఇస్ అమేజింగ్. సో పల్లవి, వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? నాకు అసలు 100 million ఏం వస్తే కానీ నాకు అంత ఏం నేను పట్టించుకోను, ఎందుకంటే లేదు, ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ అంత బాగా చేస్తారు, అంత నమ్మకంతో ఒక అమ్మాయి షీ కెన్ డూ ఇట్ అలా చెప్పి ఇస్తారు స్టెప్స్. అండ్ శేఖర్ గారు హ్యాస్ అ గ్రేట్ నాక్ ఫర్ గుడ్ మ్యూజిక్. మంచి మ్యూజిక్ ఉండాలి, మంచి కొరియోగ్రాఫర్స్ ఉండాలి. అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు బయట ఉన్న చాలామంది చాలా బాగా డాన్స్ చేస్తారు, ఐ జస్ట్ గాట్ లక్కీ ఇప్పుడు డాన్స్ చేయడానికి. అండ్ వాళ్ళు లవ్ ఇచ్చేటప్పుడు నేను సంతోషంగా ఉంటాను, బట్ అన్నీ నాదే అని నేను ఎప్పుడూ అనుకోను.
సో అంత నాకు రాదు. ఇది 100 మిలియన్ అయితే కూడా పర్లేదు, ఒక్క మిలియన్ అయ్యే ఒక 1 మిలియన్ పీపుల్ లైక్ ఇట్ అంటే కూడా నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఇందులో యువర్ జుంబా అంటే శేఖర్ గారు నాకు కథ చెప్పాక కథ అంతా బాగుంది సార్, ఈ జుంబా ఇన్స్ట్రక్టర్ ఏమైనా మార్చండి సార్ ప్లీజ్, పైగా సాయి పల్లవి పక్కన అంటున్నారు. ఇంత ఎందుకు ఎందుకు బిల్డప్ ఇచ్చారు? అంత ఏం లేదు, నిజంగా నిజంగా అతను చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. అది కమన రెయిన్ సాంగ్ ఉంది కదా మొన్న, అది వచ్చిన అంతా బాగా చేశారు. మమ్మీ నాకు కాల్ చేసి అసలు నేను నిన్ను చూడలే, నాకు తెలుసు నువ్వు డాన్స్ చేసావు, బట్ చైతన్య అంత బాగా చేశారు. దట్స్ ట్రూ. ద ఎండ్ ప్రోడక్ట్ మేము ఏదైతే చూస్తున్నామో చైతన్య చాలా బాగా చేశారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆ సాంగ్, ఆ రెయిన్ సాంగ్, మీ ఇద్దరి మూమెంట్స్ అండ్ యువర్ వర్క్ అండ్ పేరింగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. కానీ దాని వెనకాల ఎఫర్ట్ ఉంది కదా అని అడుగుతున్నాను. అది నిజంగా చాలా వెనక ఎఫర్ట్ ఉంది, సాయి పల్లవి సపోర్ట్ ఉంది, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఉంది, చాలా నంబర్ ఆఫ్ రిహార్సల్స్ ఉన్నాయి. సో మొక్కళ్ళకి ఏం జరగలేదా, ఇట్లా దీ అని వెళ్ళారు కదా మీరు ఇద్దరు. ఈ అమ్మాయి కంటే పర్లేదు, అమ్మాయికి స్ప్రింగ్లు ఉన్నాయి, ఇట్లా ఎగిరినా కూడా ఇలా లేదు. బట్ చాలా కష్టం నాకు సారంగ్, యాక్చువల్లీ రెండు సాంగ్లు కొంచెం కష్టమే. నేను చేసే రౌడీ బీబీ కన్నా ఇది రెండు చాలా కష్టం, ఎందుకంటే అక్కడ సెట్లో కొంచెం వామ్గా ఉంటుంది, ఇక్కడ మనం రెయిన్లో చేసేటప్పుడు మసిల్స్ చాలా టైట్ అవుతుంది. దాని తర్వాత కొంచెం నొప్పి వస్తుంది, స్ట్రెచ్ చేసే అప్పుడు అలా క్యాచ్ అవుతుంది. సో ఇద్దరూ ఫుల్ టైం ఇవ్వ బెట్. దాని తర్వాత ఈ సారంగ్ దర్యా కూడా చాలా చలిలో నైట్లో షూట్ చేసామా, సో మసిల్స్ ఆర్ గెట్టింగ్ వెరీ టైట్. బట్ చూసేటప్పుడు పర్లే, అంతా చేసినాం పర్లేదు, కనిపించట్లే, కష్టం కనిపించట్లే. ఇప్పుడు నాకు మమ్మీ చెప్తూనే ఉంటుంది, ఎంత కష్టమైన స్టెప్గా ఉంటే కూడా పర్లే, అక్కడ చూసే వాళ్ళకి ఆ కష్టం కనిపించకూడదు అని చెప్తారా. అది చిన్నప్పటి నుంచే విని విని ఇప్పుడు నాకు అదే భయం, చూసేటప్పుడు అది ఏమైనా కనిపించిందా, కష్టం కనిపించిందా. సో ఈయన కష్టాల గురించి మనం మాట్లాడుకుందాం మళ్ళీ ఒకసారి, లైక్ ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు చెప్పండి. మీరు మీకు అర్థమవుతుంది కదా, అంటే ఒక జుంబా ఇన్స్ట్రక్టర్గా ఒక సినిమాలో చేయటం, డాన్స్ ఇస్ మై బిగ్గెస్ట్ వీక్నెస్. పైగా సాయి పల్లవి ఓవర్కమ్ యువర్ వీక్నెస్, యువర్ బ్యారియర్ ఇస్ బ్రోకెన్ లవ్ స్టోరీ తో డమాల్ అయిపోయింది. ఐ హోప్ సో. ఇంకా నెక్స్ట్ సాంగ్ లో మొత్తం మీరు క్లాసికల్ డాన్సర్, ఒక సాగర సంగమం. అది శేఖర్ గారిని అడిగారు, శేఖర్ వేరే నెక్స్ట్ టైం మీ డాన్స్ లేకుండా జస్ట్ ప్యూర్ లవ్ స్టోరీ ఒకటి నాకు రాసి శేఖర్, ఐల్ బి వెరీ హ్యాపీ. బట్ నో, ఇట్ వాజ్ రియలీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే నాకు మై కాన్ఫిడెన్స్ ఆల్సో వాజ్ బూస్టెడ్. సినిమా స్టార్ట్ చేసే ముందు నిజంగా చాలా భయం వేసింది, హౌ డూ ఐ పుల్ దిస్ ఆఫ్. బట్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ శేఖర్ మాస్టర్ సపోర్ట్, మై కాన్ఫిడెన్స్ ఇస్ డెఫినెట్లీ మచ్ బెటర్. చైతు, మీరు జనరలీ యు ఆర్ నైస్ అండ్ యు లుక్ క్లాస్ అవుట్ సైడ్, కానీ లవ్ స్టోరీ కోసమని ఏమైనా పర్టికులర్ గా మిమ్మల్ని ఆయన చేంజ్ చేయడా టు మేక్ యు లుక్ లైక్ దట్ మిడిల్ క్లాస్? ఐ థింక్ ఐ ఒక సాలిడ్ మిషన్ లా తీసుకున్నారు టు మేక్ హిమ్ లుక్. అంటే ఇందులో జనరల్ గా హీరో ఇంట్రడక్షన్స్ మీరు గుర్రాలు కార్ చేస్ సో ఈయన ఫస్ట్ ఊడటం అన్నమాట. అలా అలా ఐ లైక్ ఇట్ యాస్ ఎ వుమెన్, ఐ లైక్ ఇట్ ఊడటం, కుకింగ్, ఎవ్రీబడీ షుడ్ డు ఎవరీ వర్క్ కదా, బాగుంది, నైస్. తనే కుకింగ్ చేయడం, సినిమాలో చికెన్ బాగా వండుతాడు, ఇట్లాంటివన్నీ అనమాట. అండ్ ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చిన ఇద్దరు క్యారెక్టర్స్ అంతే, విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ స్ట్రగుల్ అయ్యి ఇక్కడ సెటిల్ అయ్యి కొంచెం వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకున్న క్యారెక్టర్స్ అనమాట. సో హీజ్ అ జుంబా ఇన్స్ట్రక్టర్, స్ట్రగ్లింగ్ జుంబా ఇన్స్ట్రక్టర్. సో అన్ని రెంట్ పేజీలకి వాళ్ళందరికీ ఆ అమ్మాయిలకి ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, వెయిట్ స్ట్రెస్, అది డైలాగ్ టక్కని చెప్తాడు. ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ ప్రాబ్లమ్ వన్ సొల్యూషన్, రేవన్ జుంబా సెంటర్. స్లిమ్ అవుతారు, ఫిట్ ఉంటారు. ఇది అంతా చెప్పిన తర్వాత ఈ అమ్మాయి డైలాగ్ ఒకటి ఉంటుంది, ఏమంటావు ఇదంతా చెప్పిన తర్వాత జుంబా అంటే ఏంటి, అప్పుడు జుంబా అన్న. కానీ చాలా లైక్ తన మామూలు అంటే ఇంకా అంత రస్టిక్గా చూపించాం అనమాట తన మేకోవర్. ఈవెన్ పల్లవి కూడా అలాంటి క్యారెక్టర్.
అంటే మనకి పాన్ కేక్స్ లో ఈ ఈజిప్షియన్స్ డార్క్ నోస్ కటింగ్ కి వాడేవన్నీ మీకు వాడారా బాగా నో కటింగ్ నో నథింగ్ ఓన్లీ డల్ ఓన్లీ డల్లింగ్ డల్లింగ్ అంటే పొద్దునే రాగానే మిమ్మల్ని ఫస్ట్ వెళ్ళి ఒక 1 అవర్ ఎండ్ లో నిలబడేసారని నిజంగా శేఖర్ గారు చెప్పారు కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం ట్యాన్ అవుతావా కొంచెం ఎండ్ లో నించుంటావా సో నిజంగా బట్ ద హోల్ రీజన్ శేఖర్ గారితో వర్క్ చేయడం వాజ్ ఫర్ దిస్ అంటే ఐ నో His actors are as real as possible. So, naaka nizanga makeover kavalani I was looking forward to work with Shekhar garu. Yes, yes. Ayana Shekhar garu oka school. Yes. Ippudu ayana school lo nunchi vachina vallu chaala mandi directors ayi they are successful as directors. So, Shekhar garu future lo meeru school emaina appointment ante nenu join avdam ani kada. In school nunchi teeskuntaru. School nunchi teeskuntara? Ledandi meeru you take all very natural actors. Probably who have never ever appeared on screen also me movie tho valani actors chesestaru meer it's like adi that adi dan chaala pedda effort nen okkane kada ma team anta constant ga work chestu untaru anamata chaala months nelal koddi cast chestu untaru pan chestaru ma direction department ani ma team anta chaala they work really hard yeah chaala mee direction department lo ekkuva ammayilu kuda unnaru kada andi there are chaala lady ads chaala and gents kids పాపం వాళ్ళు ఇంకా పాపం అవి ఎప్పుడైనా చిరాకేసిందా లైక్ ఇన్ని అంటే నాకు ఒక రకంగా చెప్పాలని ఉంది కానీ ఇలా చెప్పమంటున్నారు అలా సమ్ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైనా వచ్చాయా ఆన్ సెట్ అయితే కదా చెప్పొచ్చు చెప్పొచ్చు చూడద్దట్టు అయ్యో వెళ్ళలేదు అట్లేం లేదు ఎందుకంటే తమిళ అయ్యా శేఖర్ గారు తమిళ్ మాట్లాడితే అసలు లవ్ స్టోరీలో నాగ చైతన్య సార్ ఎప్పుడు ఇరుందారు సో కమింగ్ టు అవర్ టాపిక్ మనం అటు వెళ్ళాము ఏమైనా అయ్యిందా లైక్ లేదు యాక్చువల్లీ శేఖర్ గారు ఒక ఒక లెవెల్ పెడతారు ఫస్ట్ టైం నేను సిద్ధా చేసేటప్పుడు మనకి ఒక కంఫర్ట్ వస్తుంది ద కమ్యూనికేషన్ అది నాకు ఇప్పుడు ఇది అనిపించట్లే ఈ క్యారెక్టర్లో నేను ఉన్నప్పుడు నాకు ఇలా అనిపించట్లే చేయడానికి అంటే అతను నమ్ముతారు దాని తర్వాత అది ఇంకా కన్వే అవ్వట్లేదంటే హీల్ కమ్ అండ్ గివ్ ఇన్పుట్స్ అతను ఎప్పుడు ఫస్ట్ ఫిల్మ్ సిద్ధా నుంచి ఇప్పటి వరకు నేను చూసాను శేఖర్ గారు అలానే ఉంటారు నేను ఇలా చేయమని చెప్తే అలా చేయి అలా ఏం ఇప్పటి వరకు అతను ఏం ప్రెషర్ హెల్తీ డిస్కషన్ లాగా ఉంటుంది నాకు అసలు నేను చేయను శేఖర్ గారు అంటే హీల్ థింక్ ఆఫ్ వేస్ టు యాక్చువల్లీ కన్విన్స్ మీ అది ఎంత మంచి పాయింట్ అదా ఉంటుంటే నేను ఐల్ సే ఓకే నేను నమ్ముతాను ఓకే శేఖర్ గారు ఇది నేను ఇలానే చేస్తాను పర్లే అలా నేను వదిలేస్తాను సో ఐ థింక్ అంత వెరీ కంఫర్టబుల్ డైరెక్టర్ కంఫర్టబుల్ అండ్ ఇట్ మేక్ సెన్స్ అతను చెప్పే పాయింట్స్ అదన్నీ ఇట్ మేక్ సెన్స్ మనం ఒక ఆర్గ్యుమెంట్ ఉంటే కూడా నేను అడుగుతాను శేఖర్ ఇది ఇలా రాదు కదా నేను క్యారెక్టర్లో ఉన్నాను నేను చెప్తాను అది అలా రాదు నేను హీల్ టెల్ పాయింట్స్ ఓవరాల్ ఫిల్మ్ చూసేటప్పుడు ఇక్కడ ఇది చేయాలి అలా సో ఆల్వేస్ కమ్యూనికేషన్ ఉంది కదా అప్పుడే కంఫర్ట్ వస్తుంది నేను చెప్తాను సమ్టైమ్స్ అతను ఇందులో ఇందులో ఎస్పెషల్లీ ఇందులో మనకి బెంచ్ మీద లైక్ నాకు ఇద్దరిలో ఇప్పుడు మన నాయ చైతన్య అనేది ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇప్పటిదాకా చేయని విధంగా యాక్టింగ్ చేయాలి కొత్తగా ఉండాలి తను మేనరిజమ్స్ ఉంటాయి ఇప్పుడు అందరు మన హీరోలకు ఒక మేనరిజం ఉంటే చెప్పగానే చూసేస్తారా చూడగానే చెప్పేస్తుంటాం కదా మనం అలా కాకుండా కొత్తగా చేయాలి ఆల్రెడీ తెలంగాణ యాడ్ అయింది లుక్ యాడ్ అయింది డాన్స్ యాడ్ అయింది ఇంకా మాడ్యులేషన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇంకా అలా చేయాలని అండ్ పల్లవితోటి ఫిదాకి చేసాం ఫిదా ఐకానిక్ మూవీ అంటే అందరూ డైలాగ్తో సహా అన్ని అంత అంత అబ్బీట్ భానుమతి క్యారెక్టర్ ఉంది హైబ్రిడ్ విలా అన్ని అన్నీ అంది కదా అట్లాంటి అన్ని అక్కడి నుంచి ఈ క్యారెక్టర్ కంప్లీట్లీ రివర్స్ కొంచెం భయంగా ఇన్సెక్యూరిటీస్ తోటి భయం భయంగా ఉంటుంది కాన్ఫిడెన్స్ లో అన్ కాన్ఫిడెన్స్ అంటే ఇంజనీరింగ్ పాస్ అయిపోయి ఉంటుంది కానీ లైక్ ఉద్యోగం లేకుండా అట్లా అనమాట సో కాన్స్టెంట్ గా అతను చెప్తూనే ఉంటారు ఇది కొంచెం ఫిదా ఎక్స్ప్రెషన్ లాగా ఉంది అక్కడ తగ్గి ఎప్పుడు సో అన్లర్నింగ్ అక్కడ జరుగుతుంది అని మీరు బేసికలీ బీటెక్ కాకుండా మీరు సైకాలజీ అది కూడా చదివారు సైకాలజీ చదవలేదు బీటెక్ అంటే క్యారెక్టర్స్ ని అనలైజ్ చేస్తారు డీప్ గా ఒక్కొక్క రాసుకుని ఎవరి పర్సనాలిటీ నేను ఎవ్రీబడి ఐ థింక్ ఎవ్రీ డైరెక్టర్ ఎవ్రీ స్టోరీ రైటర్ విల్ నో అంటే డీప్ వాళ్ళకి అండర్స్టాండింగ్ మోర్ నేచురల్ క్యారెక్టర్స్ మీద ప్రేమ వాళ్ళతో అంటే ట్రావెల్ చేస్తేనే స్టోరీ యు హావ్ టు ట్రావెల్ విత్ సో ఒక కంట్రోవర్షియల్ క్వశ్చన్ యా చైతు ఆర్ యు రెడీ కంట్రోవర్షియల్ సరే అడగండి మీరు ఒక ట్వీట్ చేశారు ది మోస్ట్ ఆనెస్ట్ డైరెక్టర్ yes యా అంటే అంటే శేఖర్ గారి ఫేస్ చూస్తే మీకు ఫస్ట్ ఏం వస్తుంది మైండ్ లో ఆనెస్టీ ఇన్నోసెంట్
అంటే ఐ మీన్ టు సే అంతకు ముందు మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ అని చెప్పే స్టోరీస్ ద వే హీ టెల్స్ దెమ్ ఆర్ వెరీ ఆనెస్ట్ వితౌట్ ఎనీ మన సినిమాటిక్ లిబర్టీస్ ఏవి తీసుకోకుండా చాలా ఆనెస్ట్ గా నరేట్ చేస్తారు. ఓకే చైతు, నేను ఊరికే అడిగాను, ఇట్ ఇస్ జస్ట్ అంటే చాలా స్మూత్ గా అవుతుంది ఇంటర్వ్యూ అని మధ్యలో ఒకటి అడిగాను నేను అంతే. మీకు ఒక కాంట్రవర్షియల్ లేదు క్వశ్చన్, మీకు చిరాకు తెప్పించేటువంటి ఒక క్వశ్చన్ అడుగుతా, అంటే జనరల్లీ ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు, అడగనా మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి? గ్లామర్ కి చాలా మీనింగ్స్ ఉంటాయి కదా, ఏ విధంలో గ్లామర్ ఏంటి? నాకు చిరాకు తెప్పిస్తుంది. నిజంగా గ్లామర్ అంటే మీ బ్యూటీ, యువర్ ఫేస్, అంటే మీ ఉద్దేశంలో గ్లామర్ అంటే? నాకు గ్లామర్ అంటే గ్లో, అది లోపల నుంచి వస్తుంది అని ఇప్పుడు ఒక నమ్మకం. లోపల అంత హ్యాపీగా లేదంటే ఇక్కడ చేసినా అది అంత మంచిగా ఉండదు. సో నేను అలా నేను చూసాను కదా, నేను ఎప్పుడైనా అప్సెట్ గా ఉంటే శేఖర్ గారికి తెలుస్తుంది ఇదేంటి ఈ రోజు ఏదో తేడాగా ఉంది, నేను హ్యాపీగా ఉంటే తెలిసి ఇలాగే హ్యాపీగా ఉండు, ఇలాగే హ్యాపీగా ఉండు, చూడడానికి చాలా బాగున్నావు. సో అది నేను చూసాను కదా చాలా సార్లు. సో ఆల్రెడీ చాలా థింగ్స్ ఉంటాయి, చాలా థింగ్స్ కూర్చున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మీకే. ఇప్పుడు ఫిలిం నగర్ లాగా మీరు పద్మారావు నగర్ తయారు చేశారు. పద్మారావు నగర్ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, పద్మారావు నగర్ స్టూడియోస్, ఆల్మోస్ట్ అందరు ఇళ్ల వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్ యూ అంట కదా. అంటే మీరు సెట్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వాళ్ళు షూటింగ్ ఉందని చెప్పినా వాళ్ళు ఓకే చేసేస్తారంట అని విన్నాను. ఐ హావ్ మై గూఢచారీస్. చేశారు కానీ ఇప్పుడు ఏంటి ఈ సినిమా తర్వాత ఇన్ని రోజులు మధ్యలో కరోనా చాలా ఎక్స్టెండ్ అయ్యి ఇప్పుడు అంతా చాలా కొంచెం కోపంగానే ఉంటారు. సినిమా చూసిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతారేమో, అంటే మనం వెళ్తాం కదా ఒక రెండు నెలలో చేస్తూ ఉంటాను, నేను రెండు నెలలు తీయను. సో అది అది ఎక్స్టెండ్ అవుతుంది. కాకపోతే కాలనీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు పద్మనాభ గారు, లైక్ వాళ్ళు వాళ్ళ చుట్టూ నైట్ షూటింగ్స్ అప్పుడు డిస్టర్బెన్స్ అన్ని అన్ని అంటే దే రియల్లీ సపోర్టెడ్ అది. అండ్ నాకు ఎందుకు అంటే లొకేషన్ లేదు, తిరుగుతూ ఉంటాం ఎక్కడెక్కడ తిరుగుతుంటాం, నాకు అక్కడ ఇంటి పక్కనే నచ్చింది అనిపిస్తుంది, అక్కడ స్టార్ట్ చేసేస్తాం. ఆనంద్ కూడా అలానే అయింది, ఇది కూడా అలానే అయింది. మీ మోస్ట్ ఆఫ్ ది షూటింగ్స్ మీరు ఆ ఏరియాలో అంటే అది షార్ట్ ఆఫ్ షార్ట్ ఆఫ్ గా చెప్పే ఎస్ చెప్పండి. ఆనంద్ ఆనంద్ అక్కడే పర్లేదండి, మేము సెకండ్ రబ్బర్ గోదావరి మెట్టు కూడా అని అంటే ఓకే గోదావరి చేయలేదు, అనామిక మళ్ళీ చేసాం, దిస్ వన్ ఏదో ఒక చిన్న అలవాటు అయిన కన్వీనియన్స్ అనుకుంటా. కానీ ఇంకా ఇంకా ఎగ్జాస్ట్ చేస్తే ఇంకా పేషెన్స్ ఆడ పేషెన్స్ కూడా అయిపోయింది, ఇంకా ఎంజాయ్ చేయడం నుంచి ఇక్కడ తిట్టుకోవడానికి వచ్చారు. కానీ ఒక సీరియస్ నోట్, ఇందాక డైరెక్టర్స్ చెప్పాను మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది డైరెక్టర్స్ అయ్యారు అని. ఐ థింక్ ఈవెన్ మెనీ యాక్టర్స్ అండి, లైక్ విజయ్, నవీన్, మెనీ యాక్టర్స్ హూ స్టార్టెడ్ ఇన్ యువర్ మూవీస్ దేర్ ఆల్ వెరీ సక్సెస్ఫుల్. సో అది హౌ డస్ ఇట్ చాలా అంటే రియల్లీ రియల్ అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అంటే అంటే మనం యాక్చువల్ నేను సినిమా తీసేటప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, నేను వాళ్ళ ప్రివిలేజ్, వాళ్ళు వచ్చి ఏరే నన్ను సెలెక్ట్ చేసుకుంటాడా లేదా నాకు చాలా ఛాన్స్ ఇచ్చాడు అని వాళ్ళు ఫీల్ అవుతారేమో అంటే అట్లా నేను వాళ్ళని లోపలికి వచ్చేటప్పుడు అరే వీడు నాకు సూట్ అవ్వాలి, నా క్యారెక్టర్కి బాగుండాలి అనుకుంటే ఎవరు వచ్చినా లోపలికి ఇంటర్వ్యూ ఐ మీన్ ఆడిషన్ చేసేటప్పుడు. సో నేను నా సెల్ఫిష్ ఇంట్రెస్ట్కే సినిమాకి సూట్ అయ్యాడని సెలెక్ట్ చేస్తాను. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద ఏమైనా ఈ స్టార్స్ రేంజ్కి వస్తే చాలా అంటే యూ ఫీల్ రియల్లీ గుడ్ అంటే ఎందుకంటే చాలామంది ఆస్పైరింగ్ వన్ ఆఫ్ యాక్టర్స్ తిరుగుతూ ఉంటారు, అంటే ఎక్కడెక్కడ ఉన్నారో ఏమీ తెలియదు, ప్రతి ఒక్కళ్ళు ఒక యాక్టర్ ఉంటాడు, రైటర్ ఉంటాడు, ఏదో ఉంటాడు. సో మనకి వీలైనంత మంది క్యాచ్ చేసుకుంటే అది అదృష్టం అంటే జస్ట్ మ్యాచెస్. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ అంటే బాగా చేస్తున్నారని నాకు నిజంగా చాలా అదర్ దెన్ ఫిల్మ్ మై ఫిల్మ్స్ అంటారు వీళ్ళని చూస్తే నాకు చాలా అంటే డైరెక్షన్ కానీ ఉమెన్ ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎవరైనా డైరెక్ట్ చేస్తుంటే ఒక్క నిమిషం, కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి తీస్తాను నేను. మీరు స్క్రిప్ట్ మీద కూర్చుంటారు కదా, యాంకర్లు క్వశ్చన్స్ మీద కూర్చుంటారు, చిరాకు తెప్పించేటువంటి క్వశ్చన్ రౌండ్ మళ్ళీ నా వైపు చూస్తాను. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది చెప్పండి,
యా ఇది జనరల్లీ రొటీన్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, దీన్ని స్కిప్ చేయకూడదని అడుగుతున్నా. చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు చూసుంటారు, మీరే చెప్పాలి. నేను నేను అంటే రియలీ జనరల్ స్టోరీలో కూడా యుల్ సీ. ఇప్పుడు సినిమా అవగానే రేవంత్ మౌనిక పేరు మౌని రేవంత్, సో అలానే అలాంటి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ అండ్ బ్యూటిఫుల్ పేరింగ్. ఏమ్రా వదిలేస్తావారా? యాక్చువల్లీ అది ఇప్పుడు ఇద్దరిని అలా మూవీ ముందు చూసేస్తే అందరికీ ఒక డౌట్ వస్తుంది, బట్ నాకే అయ్యో కరెక్ట్గా, ఎందుకంటే ఇద్దరు ఇప్పటి వరకు కలవలేదు, హలో హాయ్ కూడా చెప్పలేదు. ఫస్ట్ డే ఐ థింక్ ఓ లేదు ఒక్కసారి కలిసాం, కరెక్ట్ ఒక్కసారి ముందు. బట్ షూట్ అవడప్పుడు నాకు ఎప్పుడు ఒక థాట్ ఉంటుంది కదా, ఇది ఎలా మనం కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాము, ఎందుకంటే చాలామంది లవ్ స్టోరీస్ మనం చూసేసాము, ఇక్కడ కొత్తగా నేను ఏం చేస్తున్నాము, రియాక్షన్ ఎలా ఇవ్వాలి, అలా ఎప్పుడు ఒక థాట్ ఉంటుంది. బట్ చెక్క గారు అంత ఆర్గానిక్గా రాసి పెట్టుంటారు డైలాగ్స్, అంత ఆర్గానిక్గా, అంత రియల్గా, క్లోజ్ టు రియాలిటీ, ఒక డైలాగ్ లాగా లేకుండా చాలా మన నార్మల్ కమ్యూనికేషన్ ఎలా ఒక అబ్బాయితో ఉంటుందో అలా అంత ఎమోషనల్గా ఉంటుందా. సో నాకే సమ్టైమ్స్ అది అన్నీ చూసేటప్పుడు ఇంత ఉందా, బికాజ్ అక్కడ క్యారెక్టర్లు ఉన్నప్పుడు మనకు తెలీదు, చెప్పేసి వెళ్ళిపోతాము. బట్ దాని తర్వాత చూసేటప్పుడు అంత బాగా రాశారు, అది సడన్గా మనం చూసేటప్పుడు ఏంటి ఇది హీరో అందుకే మనకి లవ్ రావాలి కదా, అలా లేకుండా ఆర్గానిక్గా అబ్బాయికి అమ్మాయి మీద, అమ్మాయికి అబ్బాయి మీద అది చూపించారా, అదే నాకు అది చాలా బాగా. అంటే ఐ థింక్ దట్స్ వాట్ వాజ్ శేఖర్ గారి సినిమాల్లో పాత్ బ్రేకింగ్, మనకి తెలుగు మూవీస్లో విచ్ వాజ్ వెరీ డిఫరెంట్ వాజ్ దిస్. యాక్టర్స్ కూడా మాట్లాడినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ, ఎక్కడ డ్రామటైజ్డ్గా కానీ అలా లేకుండా ఉండటమే శేఖర్ గారి మార్క్ పడింది అక్కడి నుంచి. అండ్ సింపుల్ థింగ్, రోజు చిన్న చిన్న విషయాల నుంచే ఆ ప్రేమ పుట్టడం, డ్రామాటిక్ పెద్దగా అంటే లాదర్ దెన్ లైఫ్ లేకుండా సింపుల్ ఆనందంలో కాఫీ తాగడం, పొద్దున్న లేచి ఆడ ఇంట్లో పక్క నుంచి అలాంటి దాంతో కామన్ డే టు డే ప్రాబ్లమ్, డే టు డే సింపుల్ సింపుల్ లైఫ్. అండ్ కమింగ్ టు ది మ్యూజిక్ డైరెక్టర్ పవన్ అండి, రెహమాన్ గారి శిష్యుడు, స్కూల్ అండ్ ఐ థింక్ రెహమాన్ గారి తర్వాత ఇలా ఫస్ట్ మూవీకే ఇన్ని మిలియన్స్ వచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈయనేనేమో, లైక్ రోజాకి ఎలా వచ్చిందో అక్కడ లైక్ దట్. చాలా మంచి, చాలా టాలెంటెడ్, చాలా కొత్త అంటే న్యూ థింకింగ్. అంటే రెహమాన్ స్కూల్లో చదివాడు ఆయన తను, అండ్ రెహమాన్ నచ్చి తన అసిస్టెంట్ పెట్టుకొని అంటే హీ గివ్స్ లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఇద్దరు అంటే హీ అది చాలా స్పెషల్ స్పెషల్ పర్సన్ అన్నట్టు ట్రీట్ చేస్తాడు అనమాట. సో వెరీ వెరీ టాలెంటెడ్, వెరీ న్యూ ఏజ్ అండ్ చాలా, నేనే యాక్చువల్లీ కొంచెం వెనక్కి అంటే అతను ఇంకొంచెం అహెడ్ అంటే మోడర్న్, చాలా మోడర్న్ థింకింగ్ ఉంటుంది. సో ట్రైలర్ చూసిన తర్వాత చైతు పర్ఫార్మెన్స్కి ఫుల్ స్కోప్ ఉండే క్యారెక్టర్ అని చైతు చాలా బాగా చేశాడు. దీన్ని డిజైన్ చేయడం వెనకాల మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ మీరు తన అంతకుముందు సినిమాల్ని బట్టి కాదు, తన ఇంటర్వ్యూలో మాట్లాడిన దాన్ని బట్టి యూ డిడ్ ద వర్క్ అని. హౌ ఇస్ దట్? సినిమాల్లో యూ యాక్ట్ అంటే ఎవరు యాక్ట్ చేస్తారో ఆ స్టోరీ డిమాండ్ అవుతుంది, నువ్వు క్యారెక్టర్ చేస్తారు. ఇంటర్వ్యూలో హౌ న్యాచురల్ ఈజ్ అని అంటే ఇట్లా ఇట్లా ఉంటాడు, చేతి కలుపుతుండే అంటే అలాంటి మేనరిజమ్స్ పట్టుకుందాము అని ఫ్రీగా ఉంటారు కదా ఇంటర్వ్యూ అయితే, ఫ్రీగా ఉంటారు. చైతు చూసావా ఈ ఇంటర్వ్యూ? ఇంకెవరు డైరెక్టర్ చూస్తూ ఉంటారు. అవును కరెక్ట్, మనం ఇంకా ఇంటర్వ్యూలు చేద్దాం, ఐ హోప్ సమన్ క్యాచ్. నన్ను ఎందుకు చూడట్లేదు ఎవరు, నేను ఎన్నెన్ని చేస్తున్నాను ఇక్కడ. ఓ సో అలా చేశారని మీకు తెలుసా ఇట్లా? దట్ హీ నో ఐడియా. యా ఇట్ సీమ్స్ మీ ఇంటర్వ్యూలో మీ బాడీ లాంగ్వేజ్ ని బట్టి అంటే నేను టీం అందరు కలిసి ఇక్కడ ఇక్కడ ఇట్లా బాగుంటుంది అలా బాగుంటుంది ఏది ఏం చేస్తే బాగుంటుంది ఇట్లాంటి అన్ని అంటే కొత్తగా ఇంకేం చేయొచ్చు అనేది యాజ్ యూ సెడ్ రైట్లీ బికాజ్ వేరేవన్నీ క్యారెక్టర్స్ కదా. ఒరిజినల్గా తను అంటే నాకు ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ చూడగానే సినిమాల కంటే బాగున్నట్టు అనిపించింది, సినిమాల కంటే బాగా మాట్లాడుతున్నాడు, సినిమాల కంటే బాగా ఉన్నాడు అట్లా అనిపించింది చూడగానే. ఫుల్ 100 out of 100 మార్క్స్. మీరు నాగార్జున గారితో సినిమా చేయాలనుకున్నారు కదండి, యూ హ్యాడ్ విష్ ఆఫ్ యా సో దట్ ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ లేదా? అందరితో ఎవరెవరితో చేద్దాం అనుకుని ఎవరో ట్రావెల్ చేస్తా ఉంటారు, కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు, సినిమా అంటే డెస్టినీ. చెప్పండి సార్, ఇప్పుడు ఇద్దరు కలిసి సీన్స్ చేసినప్పుడు ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువ బాగుండింది మూవీలో? మీకు మీరు మీకు ఒకటే ఆప్షన్ ఉంది, మీరు ఒక్కళ్ళ పేరే చెప్పాలి. లేదు ఇది నేనే చెప్పేస్తాను, అతను ఏదైనా చెప్పే ముందు నేనే చెప్పేస్తాను. లవ్ స్టోరీలో ఇద్దరు కరెక్ట్ గా చేస్తేనే అది మంచిగా ఉంటుంది నిజంగా, లేదంటే అది అసలు బాగుండదు. ఒక అమ్మాయి చాలా లవ్ ఇచ్చి అబ్బాయి బాగా చేయలేదంటే అసలు ఎవరికి నచ్చదు.
ఇద్దరు నిజంగానే హార్ట్ పెట్టి ఇది చేసాము. సో ఐ థింక్ లవ్ స్టోరీ విల్ వర్క్ ఓన్లీ వెన్ ఇద్దరు కరెక్ట్ గా చేస్తేనే వస్తుంది. ఇప్పుడు శేఖర్ గారు నా ఆన్సరే కరెక్ట్ అని చెప్పి వదిలేస్తారు. హార్ట్ పెట్టి చెప్పారు ఓకే సార్. నేను లివర్ పెట్టి అడుగుతున్నాను. ఏం పెట్టినా తన ఆన్సర్ కరెక్ట్. ఇద్దరు చేయాలి. అండ్ తిన కూడా చాలా అంటే లైక్ చాలా డిఫికల్ట్ గా చాలా కష్టమైన క్యారెక్టర్ యాక్చువల్. అంటే సబ్డ్యూ చేయాలి అంటే మరీ ఇప్పుడు పల్లవి కానీ ఆ క్యారెక్టర్ కానీ ఇప్పుడు కొంచెం ఇన్సెక్యూర్తో అన్నాను కదా, సైలెంట్గా ఉండాలి కానీ మరీ సైలెంట్గా ఉండకూడదు. అట్లా అప్పుడప్పుడు అంటే అతనితో కలిసినప్పుడు వేరేగా ఉండాలి అన్నమాట. అలాంటి న్యూయాన్సెస్ చాలా ఉన్నాయి. సో చాలా బాగా పుల్ అప్ చేసింది. డాన్స్ అయితే చెప్పక్కర్లేదు. సో డాన్స్ ఇస్ ఆల్రెడీ దేర్. మీరు ఇలా అడిగితే చెప్పేలా లేదు సార్. నేను మీకు కొన్ని క్యాటగిరీస్ ఇస్తాను, ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారో చెప్పాలండి, పేరు చెప్పాలండి. అసలు ఈ సుమ గారు మీరు కాంట్రవర్సీ ఇది అడుగుతున్నారు కానీ ఏ డైరెక్టర్ ఏ హీరో హీరోయిన్ కానీ వాళ్ళ క్యారెక్టర్స్ లో ఎవరు బాగా చేశారు, ఎవరు ఎవరికంటే ఎవరు ఎక్కువ అని చెప్పలేదు. హీరో ఒక కన్ను అయితే హీరోయిన్ ఇంకో కన్ను. అండ్ శేఖర్ గారు ఎస్పెషల్లీ ముక్కు చెవులు కన్ను కాదు. ఇప్పుడు యాక్చువల్ సినిమాలే అది బెటర్ ఇది బెటర్ అంటేనే డైరెక్టర్ చెప్పలేరు. యాక్టర్స్ కూడా అంటే అది బెటర్ ఇది బెటర్ అని చెప్పలేరు. చాలా కష్టం. అందరూ ఇద్దరు వీళ్ళిద్దరు అదో లవ్ స్టోరీ. అండ్ ఎప్పుడు ఒక ఫిల్మ్ వర్క్ అవ్వాలంటే ఆ క్యారెక్టర్ పైన వెళ్ళాలి. ఇప్పుడు హీరో హీరోయిన్ అలా వాళ్ళు ఇమేజెస్ ఫేస్ అక్కడ పెడితే. సో శేఖర్ గారు ఇస్ వెరీ క్లియర్. నేను ఎన్నిసార్లు అడిగినా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం శేఖర్ గారు నన్ను పిలిచేటప్పుడు నేనేం అనుకున్నా అబ్బా మళ్ళీ ఫిదాలాగేమైనా నాకే ఉంటుంది. నేను అలా వెళ్ళానా, నేను చూస్తే ఇద్దరికి అంత స్ట్రాంగ్ రోల్స్ ఉందా. నేను ఫస్ట్ డిసప్పాయింట్ అయిన శేఖర్ గారు. ఐ థాట్ యుల్ డూ, ఎందుకంటే అన్ని అమ్మాయిలకి ఇక్కడ ఉంటుంది కదా, ప్లీజ్ నన్ను పెట్టి ఏమైనా చేయండి అలా. సో నేను శేఖర్ గారు అతను కూడా తెలుసు నేను. సో నేను యాక్చువల్లీ వెళ్ళి శేఖర్ గారు నేను అనుకున్నా మీరు నాతోనే చేస్తారు, బట్ ఇద్దరికి అంత స్ట్రాంగ్ వద్దా. దాని తర్వాత మళ్ళీ నేను ఒకసారి చదివేటప్పుడు ఎవ్రీ క్యారెక్టర్ దట్ హీ రైట్స్ చాలా రియల్గా ఉంటుంది అని అయితే ఓకే ఐ షుడెంట్ లెట్ ఇట్ గో, ఐ రియల్లీ వాంట్ టు డూ దిస్, అందుకే ఐ సెడ్ దిస్. బట్ అండ్ శేఖర్ గారు ఆపరేషన్ బిహైండ్ సాయి పల్లవి నో. అండ్ అతను ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను శేఖర్ గారు నేను ఇంకా చేస్తాను లేదు నేను ఇలా చేస్తాను, అతను వద్దు ఈ క్యారెక్టర్కి ఇంత కావాలి లేదు ఇది కరెక్ట్. సో హీ గోస్ బై ద క్యారెక్టర్ నాట్ బై ద ఫేస్. ఇప్పుడు నేను ఎవరు అయ్యొచ్చు చైతన్య గారు, హీ కెన్ బీ ఎనీబడీ, బట్ అతనికి ఈ క్యారెక్టర్కి ఇంతే కావాలంటే ఆ క్యారెక్టర్తోనే హీల్ ప్రోగ్రెస్. సో ఎవరు బెటర్ అంటే అతను చెప్పరు, ఎందుకంటే ఇద్దరు అతను చెప్పేలాగే చేసాము. ఐనో సీ ఫైనలీ స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా ఇట్ ఇస్ నాట్ సాయి పల్లవి అండ్ చైతు దట్ వీఆర్ సీయింగ్, వీఆర్ సీయింగ్ రేవంత్ అండ్ మోనిక. సో దట్స్ ద సక్సెస్ ఆఫ్ ద డైరెక్టర్. మీరు లాక్డౌన్ అయిన వెంటనే స్టార్ట్ చేసిన షూటింగ్ కదా, అందులో టైటిల్ పేరు లవ్ స్టోరీ అంటే రొమాన్స్ ఉంటుంది కానీ సోషల్ డిస్టెన్స్ ఉండాలి కదా. వాట్ ఇంటెలెక్చువల్ క్వశ్చన్. హీరో హీరోయిన్ ఇది మూవీ చూసిన తర్వాత మీరు యాక్చువల్లీ చెప్తారు. సరే చూస్తాను, ఐ మీన్ ఎనీవే చూస్తాను అండ్ ఐ సీ ఇది ఉందా లేదా అని చూస్తాను నేను. ఇక్కడ షూటింగ్ కూడా లాక్డౌన్ ఎత్తిన వెంటనే చేయటం ఐ థింక్ వి షుడ్ థ్యాంక్ ఆ ప్రొడ్యూసర్. అందరూ భయపడేటప్పుడు హి సెడ్ నో ఇట్స్ ఓకే గో అండ్ విత్ ఆల్ ద రిక్వైర్మెంట్ ఎవరైనా సిక్కైనా కానీ హ్యాండిల్ అన్ని ప్రొవైడెడ్ ఎవ్రీ పాసిబుల్. ఇది వాళ్ళకి చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి, చాలా ప్రోటోకాల్స్ అన్ని చూసుకొని అండ్ కేరింగ్ లైక్ యూనిట్ మెంబర్స్ కి కేర్ చేస్తూ వాళ్ళకి హి డిడ్ ఫంటాస్టిక్. ఓకే అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, ఆయన నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, నాకు ఇప్పుడు అడగాలని ఉంటుంది. అంటే మీరు చాలా షోస్ చాలా ఇవి చేస్తుంటారు, ఈ సినిమాలో మీకు ఏం నచ్చింది చెప్పండి. నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ దేర్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఆథెంటిక్ ఆర్గానిక్ లవ్ నచ్చింది. ఇట్ ఈస్ నాట్ మేడప్, ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. సో అది చూడడానికి ఐఎమ్ వెయిటింగ్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, ఎందుకు చెప్పింది అక్కడ నన్ను వదిలేస్తావా అని, వై డిడ్ వాట్ డిడ్ హీ డూ అండ్ ఎందుకు ఇలా అనింది, ఇవన్నీ ఈజ్ రన్నింగ్. సో అందుకని ఓవరాల్గా నచ్చిందండి. ఐ లైక్ ద అంబియన్స్ మొత్తం. మీరు చాలా ఎక్కువగా విలేజెస్లో షూట్ చేశారు, అది నచ్చింది. మెనీ థింగ్స్ ఫైనలీ మా ఆయన నచ్చాడు ఇందులో. అండ్ మీ మూవీలో యాక్టర్స్కి మేకప్ ఉండదా అండి? అందుకనే నన్ను తీసుకోవట్లేదా మీరు మీ సినిమాల్లో? అదే అతను అడుగుతున్నారు మేకప్ ఉందని చూస్తున్నారు. అంత న్యాచురల్గా ఉన్నాను నేను, చాలా అర్థమైపోయింది నాకు. ఇంక ఇంటర్వ్యూ ఆపే టైం వచ్చిందని అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ ఏవైతే నేను లవ్ స్టోరీ గురించి అడగాలనుకున్నానో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను.
ఇన్ఫ్యాక్ట్ మీ సాంగ్స్ కింద ఎన్ని బెస్ట్ విషెస్ ఉన్నాయో మీకు, ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో పంపించినవి. అంటే ఇప్పుడు మనకి సినిమా అనేది ఒక ప్రాంతానికి పరిమితంగా లేదు, ఇట్స్ బికమ్ ద మార్కెట్ ఇస్ బికమ్ ద వరల్డ్ అనమాట. సో మెనీ పీపుల్ హ్యావ్ లవ్డ్ యువర్ మూవీ, అందరూ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద మూవీ. సో విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండి ఫర్ లవ్ స్టోరీ. మీ టైటిల్ లాగానే వీ లవ్ యువర్ మూవీస్. ఓకే, థ్యాంక్ యూ శేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.